హలో అండి, ఈరోజు నేను మైక్రోగ్రీన్స్తో పన్నీర్ కూర చూపించబోతున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఇవి ఆవాలు మరియు పెసల కూరలండి. ఇంత చిన్న చిన్నగా ఉన్నప్పుడే వీటిని వాడుకుంటే న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఎక్కువగా ఉంటాయి. రెండే సాకులు వచ్చిన తర్వాత వీటిని ఇలాగా కట్ చేసి తీసుకోవాలి. ఇది సగం కూర నేను వేరే దానికి కూడా వాడానండి. ఇంకో సగం ఉంటే ఇప్పుడు ఈ చపాతీలోకి కర్రీ వండబోతున్నాను. ఈ పెసరకూర కూడా కట్ చేసిన తర్వాత కొంచెం ఆవాల కూర కూడా తీసుకుంటున్నాను. ఇవి మనం వేసిన 7 డేస్ 10 డేస్కే రెడీ అవుతాయండి కర్రీకి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని 2 గరిటలు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవనివ్వాలండి. ఉల్లిపాయలు ఇలాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడా ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు 1 టీ స్పూను వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోకపోయినా బాగుంటుందండి కర్రీ. కాకపోతే మనం పన్నీర్ వేస్తున్నాం కాబట్టి కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటుంది. అలాగే 3 టమాటాలు ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను. ఇవి కూడా 1-2 నిమిషాలు మగ్గించుకుందాం. టమాటాలు ఇలా మగ్గిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న మైక్రోగ్రీన్స్ని ఒకసారి శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి. ఇలాగే మెంతికూర కూడా వాడుకోవచ్చండి. ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి. పెద్ద పెద్దగా పెరిగే ఆకుకూరల కంటే కూడా ఇలా చిన్న చిన్న వీటిల్లోనే ఎక్కువ విటమిన్స్ అవి ఉంటాయి. ఇవి నేను రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటానండి. ఒకటి అయినప్పటికి ఒకటి రెడీగా పెట్టుకుంటా ఉంటా. నైట్ పూట ఎక్కువగా చపాతీలు తింటాం కాబట్టి ఇలా కర్రీస్ వాటిలోకి చాలా బాగుంటాయి. అవి కూడా మగ్గిన తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకొని 1 చిన్న గ్లాసు వాటర్ పోసుకుంటున్నాను. కొంచెం కర్రీ దగ్గర పడేదాకా ఉంచుకుందాం. ఇలా దగ్గర పడిన తర్వాత కొంచెం ఇలా వాటర్ ఉన్నప్పుడు తరిగి పెట్టుకున్న పన్నీర్ని వేసుకుంటున్నాను. ముక్కలైనా వేసుకోవచ్చు, ఇలా తరిగివైనా వేసుకోవచ్చు. ఎక్కువసేపు ఉడకక్కర్లేదండి, ఆ వేడికే ఇది మగ్గిపోతుంది. ఇలా 1 నిమిషం అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. టమాటా పన్నీర్ మైక్రోగ్రీన్స్ కర్రీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి.